తెల్లచీర హైవే పక్కన మోహిని. మోహిని మోహిని. నా పేరు మోహిని కాదు, రాగిణి. కాదే, నీ పేరు మోహిని అయి ఉండాలి. నీ ఇష్టం, నువ్వు ఇలా పిలిచినా పర్లేదు, రా. సెక్సీగా చూస్తుంది, నైస్ గా నవ్వుతుంది, స్వీట్ గా మాట్లాడుతుంది. తప్పకుండా మోహినియే. ఆలోచిస్తున్నావేంటి, రా. నేను నీతో కొంచెం మాట్లాడాలి, మాట్లాడొచ్చా? బోన్ చేస్తూ మాట్లాడచ్చు. ఇంత అర్ధరాత్రి పూట భోజనమా? భోజనం అంటే ఆ భోజనమే. ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు, నాతో కాసేపు మాట్లాడితే చాలు. ఒట్టి మాటలేనా? నీకిష్టమైతే నిన్ను లవ్ కూడా చేస్తాను. వీడెవడో తింగరలో ఉన్నాడే. చూడు, మాట్లాడటానికైతే 300, లవ్ చేయడానికి 500, ప్రాక్టికల్స్ అయితే 1,000 రూపాయలు. రెడీ అయినా? ప్రాక్టికల్స్ ఏంటి? ప్రాక్టికల్స్ అంటే అదే, ఇది మాత్రం కంపల్సరీ. ఏది? నేనే. ఎవరు? సుందరమేనా అని అడుగుతావేంటి? ఇంట్లో ఉండేది నేను ఒక్కనే కదా. అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఆ విషయం మాకు తెలుసు, నువ్వు పెట్టే. రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండవు భయం. నీకు విషయం తెలుసా? కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట. తెచ్చాగా, పూజ చేస్తా, ఒక్క మోహినైనా పట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని తేల్చేస్తా. మోహిని మోహిని ఏంటిది, కరెంట్ పోయింది? మంత్రాలు చదివితే ఇంత తొందరగా వచ్చేయాలా?
నాయను ఏంటిది, రాత్రి వచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడది నన్ను చూస్తే పేక పిసుకేస్తుందేమో, నేను దాన్ని చూస్తే గుండెకి చస్తానేమో. చూడకపోవడం బెటర్. అమ్మో, మోహిని మోహిని, నువ్వింట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా రియాలను చూసి భయపడేంత పిరికవాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చుంటున్నా. అమ్ము, ఇదిగో నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో మరదే, ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను, సాయంకాలం 5 మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా అబ్బా, కంగారులో ఓహో ఇక్కడ లేదు. ఇదిగో ఎక్కడ ఉంది అమ్మే. సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా, నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి? వస్తోంది. నాగమణి, నేను డ్యూటీకి వెళ్తున్నాను, అపార్ట్మెంట్ లో తాగుబోతే తిరుగుతున్నారు, జాగ్రత్త, తలుపులేసుకో. నన్నే ఎదవంటావరా, నువ్వు బయట డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తానరా, ఎదవా. అటు క్లాసిక్స్, ఇటు గోస్ట్ బుక్స్. కురుడుది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట. దయ్యాలు పిచ్చున్నవాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది. ఈసారి నీకు కొత్త టైప్లో ఇస్తాడు టచ్చింగ్, రాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? పదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారులో చింట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయలేను అనుకున్నావా? ఎద్దబ్బా. ఏమండి ఏమండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి, ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు
నీ మొగడు వస్తే తెచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నా పెళ్ళాన్ని చూసుకోవడానికి నువ్వు ఎవడరా యదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావు అనుకుని అనవసరంగా నా పుట్టంతా వేట్ చేశాను. ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో ఎవరుంటారు సార్? మీరు తప్ప. ఉంది. ఉందా? ఉన్నాడు అంటే పుల్లింగం, ఉంది అంటే స్త్రీలింగం. ఎవరు సార్? మీ సిస్టరా? ఓహో, గర్ల్ ఫ్రెండా? కాదు. వేడి మొహానికి అంత సీన్ లేదులే. మరెవరు సార్? గెస్టా? కాదు, గోస్ట్. ఇంట్లో కూడా అసలే భయపడుతుంటే. చీచీ, చేపల బజార్లా ఉంది. ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ, ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. ఓరి నాయనో, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అని అంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినిస్తుంది అనమాట. పెద్ద పొట్టే. అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు. భూతాల రాజు చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది. నాకు కనిపిస్తుంది నేను లవ్ చేసుకోవచ్చు. చుడకీలా పుష్యకేలా సపాకేం కఠోలాలపాకేం పుష్కటా కుష్ అల్పకార పుష్ ఓం క్లీం ఫట్. దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసింది అన్నమాట. అవును, దెయ్యాలు దగ్గుతాయా? చీప్ సామ్రాన్ని వేస్తే దగ్గు రాక నవ్వొస్తుందా? ఏంటి అది? ఇబ్బంది పడుతుందన్నమాట. ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకు వస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకుంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ఆ ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా, నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు, అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణా ఒబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే? ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయ్యాల్ని పిలుస్తాను, వాళ్ళు నీ అంత చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే, ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు, అప్పుడేమీ పెద్దవాళ్ళా. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, ఒక ప్లేట్ చేపల పులుసు, ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, వైస్రాయ్లో పావు భాజీ. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను,
మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు. నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా.